ఇక సైన్స్ పరిరక్షణకు ప్రజా ఉద్యమం, కేరళ సీఎం పినరై విజయన్. విజయన్, సైన్స్ సరికొత్త పోరాటాన్ని తెరలేపాలని, పరిరక్షణకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరగాలని, పక్షపాతాలు, విద్వేషపూరిత ఆలోచనలు, మూఢనమ్మకాలు, ఆచారాలకు వ్యతిరేకంగా సరికొత్త పోరాటానికి తెరలేపాలని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ పిలుపునిచ్చారు. తిరువనంతపురంలోని లైఫ్ సైన్స్ పార్క్లో గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ కేరళను ఆయన ప్రారంభించడం జరిగింది. మొత్తానికైతే మూఢనమ్మకాలకు సంబంధించిన విషయంలో వాటన్నిటిని నమ్మొద్దు, అసలు సైన్స్ అంటే ఏంటి అనే దానికి బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది, అర్థమే మారిపోయింది. నిజానికి సైన్స్ పరిరక్షణకు సంబంధించిన విషయంలో ప్రజా ఉద్యమం చేయాలని ఆయన చెప్తా ఉన్నాడు. సైన్స్ను పరిరక్షించుకునేందుకు, పోరాడేందుకు, అవగాహన కల్పించేందుకు ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం హక్కు కల్పించిందని ముఖ్యమంత్రి తెలిపారు. నిజమైన దేశభక్తులు ఆ బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 శాస్త్రీయ మేధస్సును అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గురించి మాట్లాడుతుందని, ఆ రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కొందరు శాస్త్రీయ మేధస్సును నాశనం చేసి అహేతుక ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ తరుణంలో కేరళ తన రాజ్యాంగ బాధ్యతలను చేపడుతుందని, అందుకు గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ మంచి ఉదాహరణ అని అన్నారు. కేరళలోని ప్రతి మూలన సైన్స్ ప్రచార వ్యవస్థలను అమలు చేయడం, వాటిని సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేరళ 36వ సైన్స్ కాంగ్రెస్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో లౌకిక విలువలపై దాడి జరుగుతుందన్నారు. సమాజంలో మతోన్మాదాన్ని సృష్టించేందుకు రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మతము, కులము, వర్గము, ప్రాంతము, భాష, సంస్కృతి పేరుతో మన ఐక్యతను నాశనం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. సైన్స్ స్పృహ, సైన్స్ ఆధారిత సమాజాన్ని తప్పుదారి పట్టించడం స్వార్థ ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు కష్టమని, అందుకే సమాజంలో సైన్స్ వేళ్ళూనుకోకుండా నిరోధించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు. చెడు ఆలోచనలు, విద్వేషపూరిత ఆలోచనలు, మూఢనమ్మకాలు, చెడు పద్ధతులను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో అభద్రత భావం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి పరిణామ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడని అన్నారు. చాలా కాలం క్రితం ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఉండేదని, ఆవు ప్రాణవాయువు అని, ఆక్సిజన్ పీల్చివేసేదని కొందరు చెప్పారని తెలిపారు. దేశ ప్రగతికి సైన్సు కాదు మతమే మార్గమని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నానని అన్నారు. ఈ దశలోనే మనం శాస్త్రీయ అవగాహన, హేతుబద్ధమైన ఆలోచనలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక పురోగతికి అనుగుణంగా సాంకేతికతను వివేకంతో సమీకరించి రాష్ట్ర దేశ అభివృద్ధికి తగిన రీతిలో వినియోగించుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ దృక్పథమని చెప్పారు. మొత్తానికైతే సైన్స్ పరిరక్షణకు సంబంధించిన విషయంలో సైన్స్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి సైన్స్ను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు సైన్స్కు సంబంధించిన విషయంలో పాలన అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూసింటే నవ్వొస్తుంది. మరి నేషనల్ సైన్స్ కాంగ్రెస్, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు మేధావుల్లాగా, వాళ్ళే సైంటిస్టులాగా మాట్లాడుతూ ఈ దేశంలో ఎప్పటి నుండో శస్త్రచికిత్స ఉంది, ఎప్పటి నుండో అంటే వాళ్ళు ఏమంటారు అంటే వినాయకుడికి సంబంధించిన విషయంలో వినాయకుడు తల తీసేసి అంటే మళ్ళీ తలబెట్టినటువంటి ఘనత మన వేదాల్లో ఉంది అనిపేసి మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో చాలామంది సైంటిస్టులు, చాలామంది మేధావులు కూడా అరే మరి అదే ఉండేది ఉంటే వేదాల్లో అన్నీ ఉండేది ఉంటే ఎందుకు ఇప్పటికీ కరోనాకు సంబంధించినటువంటి ఆ కరోనా మందుని వేదాల్లో చూసి చెప్పలేకపోతున్నారు అనిపేసి ప్రశ్నించడము, చాలా విషయాలను ప్రశ్నించడం చేశారు. మరి ఇట్లాంటి క్రమంలో వాళ్ళ సమాధానం చెప్పడానికి ప్రయత్నం మాత్రం మీరు ఎవరు చేయలేదు. ఈరోజు నేషనల్ సైన్స్ ఆయువు అండ్ ఆవుకు సంబంధించిన విషయంలో ఆవు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది, లేదంటే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ బదిలేటువంటి జంతువు ఆవు మాత్రమే అని చెప్పేసి, ఆవు ప్రతి ఇంట్లో ఉండేది ఉంటే బాగుంటుందని చెప్పేసి, ఆవు పేడ తింటే మంచిదని చెప్పేసి, ఆవు మొత్తం తాగితే మంచిదని చెప్పేసి, ఇట్లా మొత్తం ఏది చూసినా కూడా అసలు నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన విషయంలో సైన్స్ను పక్కన పెట్టి మూఢనమ్మకాలను ప్రమోట్ చేసే ప్రయత్నం చాలా రోజులుగా ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పేసి ఇండైరెక్ట్గా పినరై గారు మొత్తానికి అయితే అక్కడ మాట్లాడడం జరిగింది. మరి కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పినరై విజయన్ గారు ఎందుకు ఈరోజు సైన్స్కు సంబంధించిన విషయంలో అంత దారుణంగా, అంటే వాళ్ళందరూ దారుణాలు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఎందుకు సైన్స్ మీద ఇంత తొక్కి పెడుతున్నాయనే విషయాన్ని అందరికీ క్లారిటీ ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి సైన్స్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే సైన్స్ మీద కావాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, కావాలని సైన్స్ను తక్కువ చేసి మాట్లాడడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అదంతా కేవలం కులము, మతము, వర్గం కోసం చేస్తుందే. మరి దాన్ని ప్రజలు ఆలోచించాలి, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందైతే ఆయన చెప్తా ఉన్నాడు.